రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపినటువంటి కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్కు హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో అసలు ఈ కోడి కత్తి కేసులో తెర వెనక ఏం జరిగింది? ఎన్ఐఏ అధికారులు విచారణలో భాగంగా ఏం చెప్పారు? అసలు శ్రీనివాస్ నిజంగా ఈ నేరానికి పాల్పడ్డా లేడా అనే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో మాట్లాడేందుకు శ్రీనివాస్ తరఫున వాదించినటువంటి ప్రముఖ హైకోర్టు న్యాయవాది సలీం గారు మనతో ఉన్నారు. సలీం గారి మాట. సలీం గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం సలీం గారు. 5.5 సంవత్సరం తర్వాత కోడి కత్తి కేసులో నిందితుడైనటువంటి శ్రీనివాస్ గారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది, కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్. ఏంటి సార్ అసలు కోడి కత్తి కేసులో ఏం జరిగింది తెర వెనక? ఆ రోజు నిజంగా శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడా? సార్, యాజ్ పర్ రూల్ ఆఫ్ లా రికార్డ్ ఆఫ్ చార్జ్ షీట్ చూస్తే అక్కడ చాలా బ్లండర్ ఉంది. డిఫెన్స్ లాయర్ గా నేను మాట్లాడాలంటే, ఎందుకంటే ఎవరి మీద అయినా ఏదైనా మీరు నెట్టిస్తుందంటే ఎస్టాబ్లిష్ చేయాలి అతని మీద అక్యూజేషన్. కానీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసే అక్యూజేషన్ అంతా ఫాల్స్ ఉంది. ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చి 2012-27 ఆయన వచ్చారు. 2012-27 వచ్చేసి వాష్రూమ్ కి వెళ్ళి 2 మినిట్స్ తర్వాత వచ్చేసి అక్కడ బొత్స మేనల్లుడు ఎవరు ఉన్నాడు, ఆయన 2 టీ 2 కాఫీ 2 వాటర్ బాటల్ ఆర్డర్ చేశారు. 2 టీ ఒక అమ్మాయి తీసుకొచ్చింది, 2 కాఫీ ఒక అమ్మాయి తీసుకొచ్చింది, వాటర్ బాటల్ మన జనపల్లి శ్రీనివాసరావు తీసుకొచ్చాడు. టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను టీ తాగాను, కాఫీ తాగాలి అని విష్ చేశాడు. టీ సైడ్ చేసి అప్పుడు కాఫీ కూడా రెడీ ఉంది. కాఫీ ఇలా తాగుతున్నాడు, హాఫ్ తాగాడు. హాఫ్ తాగేటప్పుడే ప్రోటోకాల్ ఆఫీసర్స్ వచ్చి, సార్ ప్లేన్ ఫ్లై కి రెడీ ఉంది అన్నాడు. సార్ లేని వెళ్ళిపోతున్నాడు. ధర్మశ్రీ ఇలా మాట్లాడుతున్నాడు, సార్ ఇది ఎదుగుకోవాలి అసలు చెప్పి. చూసే వారికి ఇది అఫెన్స్ అయింది. కానీ జనపల్లి శ్రీనివాసరావు చేతిలో బాటలు ఉన్నాయి. జనపల్లి శ్రీనివాసరావు ఎంతో దూరం ఉంది అతనితో. మరి ఏమన్నారు, జనపల్లి శ్రీనివాసరావు సెల్ఫీ తీసుకుంటానని వెళ్ళాడు అన్నాడు. పాయింట్ నెంబర్ 1, సెల్ఫీ తీసుకుని వెళితే స్మార్ట్ ఫోన్ అతని దగ్గర ఉండాలి కదా. స్మార్ట్ ఫోన్ లేదు, స్మార్ట్ ఫోన్ సీజింగ్ ఏ లేదు. మరి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక మనిషి సెల్ఫీ ఎలా తీసుకుంటే చెప్పండి. అంటే అక్కడ ఫాల్స్ ఎస్టాబ్లిష్ అయింది. డే వన్ే మనకు ఫస్ట్ డే ఎప్పుడు వేలు వచ్చింది ఎన్ఐఏ కోర్టు అంటే ట్రయల్ కోర్టు, ఆ ట్రయల్ కోర్టు లో మనం అదే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఈ జనపల్లి శ్రీనివాసరావు సెల్ఫీ తీసుకుంటా అనే జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి స్టాప్ చేశాడని ఉంది. మరి సెల్ఫీ కోసం వెళ్తే అక్కడ స్మార్ట్ ఫోన్ కంపల్సరీ ఉండాలి కదా. అది ఎస్టాబ్లిష్ అయింది అంటే ఫాల్స్ నెరేటివ్ చెప్పారని. సో ఆ గ్రౌండ్ మీద ఫస్ట్ టైం అది బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చి 2 మంత్స్ బయట ఉన్నారు. కానీ ఈ కేసు ఒక వ్యవస్థకి అగేన్స్ట్ గా ఉంది. ఇక్కడ పవర్ఫుల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫాల్స్ నేరేటివ్ చెప్పి ఏమంటారు, ఫాల్స్ అలిగేషన్స్ ఒక అక్యూజ్ మీద పెట్టి, అది కూడా అక్యూజ్ ఎవరు, ఒక దళిత సమాజం వర్గానికి చెందిన మనిషి, పూర్ అంటే పూర్లో కూడా చాలా పూర్ అంటే వాళ్ళు ఒక ఏమంటారు గంజి నీళ్ళు తాగే జీవించే ఫ్యామిలీ. అది వాళ్ళకి ఏం తెలియదు, ఏమంటారు ఆ పుణ్యం పాపం ఏం తెలియదు. వాళ్ళ మీద నెట్టేసి ఒక మనిషిని ఎలా నెరటి చెప్పారంటే అసలు 100 మంది అసలు హత్యత్నం 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 అది నారకత్తి. సలీం గారు, మీరు నిందితుడుగా చెప్పబడేటువంటి శ్రీనివాస్ గారి తరఫున వాదనలు వినిపించారు కాబట్టి ఇప్పటికే మీరు శ్రీనివాస్ గారితో పలుమార్లు ఈ అంశం గురించి మీరు చర్చించుంటారు కాబట్టి అసలు శ్రీనివాస్ గారు మీకు ఏం చెప్తున్నారు, అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్పారు? ఆయన చెప్పింది ఏం సార్, అదే చెప్తాను కదా, ఈ క్యారీ అవుట్ 2 బాటల్ ఆఫ్ వాటర్. అతను సెకండ్ గ్రేడ్ కుక్ గా పనిచేస్తాడు. సెకండ్ గ్రేడ్ కుక్ అప్పుడప్పుడు సర్వీస్ కూడా చేస్తాడు. ఫస్ట్ గ్రేడ్ కుక్ కాదు అతను అక్కడ ఫ్యూజన్ ఫుడ్ లో. సో అక్కడ ఆ ఫ్యూజన్ ఫుడ్ చౌదరి సమాజంతో కరెక్ట్ ఉందని వీళ్ళు తెలుగుదేశం మీద నెట్టేసారు. కానీ అదే ఫ్యూజన్ ఫుడ్ ఒక ముస్లిం సమాజంతో కనెక్టెడ్ ఉంటే దే విల్ బి బ్లేమ్ అల్ ఖైదా, పాకిస్తాన్, ఇమ్రాన్ ఖాన్ అండ్ సౌదీ అరబ్. అలా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఒక ఫాల్స్ నేరేటివ్ ఎస్టాబ్లిష్ చేసి జనాలు ఎలా ఉన్నారంటే,
ఏది చెప్పింది అది అదే విధమంట. ఒక లీడర్ ఏదైనా చెప్పాను కూడా అదే విధంగా, కానీ వాళ్ళు వెరిఫై చేయరు. అదే కాకి వచ్చి నీ చెవి పట్టుకుపోయానంటే కాకి ఎంట పరిగెడతారు జనరల్. కానీ ఇక్కడ చెక్ చేస్తే చెవి ఉండదని తెలియదు. ఈ నేరం నేను చేయలేదు, ఈ నేరానికి అసలు శ్రీనివాస్ గారు ఈ నేరం నేను చేయలేదు, ఈ నేరానికి నాకు సంబంధం లేదని మీరు చెప్పారా? ఎస్, 100% చెప్పారు కదా. ఇప్పుడు మనము 9 times బెయిల్ చేసాము అతని కోసము. 9 times బెయిల్ వేసినప్పుడు అతనికి బెయిల్ రాలేదు. బెయిల్ రాలేటప్పుడు మనం గట్టిగా కొడగా 5 years నుంచి ఆయన జైల్లో ఉంటే మీరు ట్రయల్ చేయండి, మీరు రూల్ ఆఫ్ లా వైలేషన్ ట్రయల్ చేశారు. ట్రయల్లో ఎల్డబ్ల్యూ వన్ ఎవరు ఉన్నాడు ఆయన వచ్చి వాంగ్లం ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఎల్డబ్ల్యూ టూ ఎవరు ఉన్నాడు దీన్ని కూడా హైడ్ చేశారు ఎన్ఐ వాళ్ళు, వేరే డమాబూస్ బ్యాచ్ ని పెట్టారు. ఎల్డబ్ల్యూ వన్ తర్వాత ఎల్డబ్ల్యూ టూ జగన్మోహన్ రెడ్డి రావాలి అని నేను మండిపడ్డాను. అప్పుడు అసలు కలర్ ట్రూ కలర్ జగన్మోహన్ రెడ్డిది బయట వచ్చింది. ఆయన 10 April కి కోర్టుకి వచ్చి వాంగ్లం వేయాలి, 10 April కి వచ్చి వాళ్ళు పిటిషన్స్ చేసి దీంట్లో ఏమంటారు కొట్ర కొనలు ఉన్నాయి దాన్ని బయట పెట్టలేదు, దీంట్లో హర్షవర్ధన్ చౌదరి గురించి ఏమి వివరాలు చేయలేదు, టీడీపీ హస్తం దాని గురించి చేయలేదు, ఎవరు ప్రోద్బలంతో చేశాడని అది చేసేలేదని మరి వాళ్ళు ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేశారు కోర్టులో. కానీ ఆ కోర్టు కేసు కూడా కొట్టేసింది. ఇంకో పిటిషన్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఫుల్ బిజీగా ఉంటారు పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ లో, మీరు వీడియో లింకేజ్ ద్వారా విచారించు. నేను అన్నాను జగన్మోహన్ రెడ్డి అయినా నరేంద్ర మోదీ అయినా కోర్టుకి వచ్చి 273 CRPC కింద ఆయన వచ్చి ఓపెన్ కోర్టులో అక్యూజ్ ముందర వాంగ్మూలం రికార్డ్ చేయాలి, అది రూల్ ఆఫ్ లా. అది చేయకుండా నేను దీన్ని అసలు కోఆపరేట్ చేయను అన్నాను. కోర్టు కూడా అంది ఎస్ యువర్ రైట్, మీరు జగన్మోహన్ రెడ్డి ఇస్ నాట్ ఎగ్జెంప్టెడ్ కదా, వాళ్ళు వేసిన ప్రొవిజన్ ఆఫ్ లా కూడా 284 ఇస్ ద ఓన్లీ మెయింటైనబుల్ అగేన్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నర్ ఆఫ్ ఏపీ, సీఎంకి వర్తించదు అది. దానివల్ల ఇదంతా హైలైట్ అయింది, అంటే వాళ్ళ నిజ రూపము నిజ రిజలు పబ్లిక్ అవగాహనలో వచ్చింది. ఓకే సలీం గారు, మీరు చెప్తున్న దాని ప్రకారంగా అంటే బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు అయినటువంటి చిన్న సీన్ ఆయన ఆర్డర్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి సప్లై చేశారు, అంటే టీ కానీ కాఫీ కానీ వాటర్ బాటిల్స్ కానీ సప్లై చేశారు. ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు చిన్న సీన్ గారు అక్కడ దాడి జరిగినప్పుడు ఆ ఘటన ప్రదేశంలో ఉన్నారా? ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన అసలు చేసిందే బొత్స మేనల్లుడే మధ్యలో, ఎందుకంటే ఇప్పుడు మనం మాక్సిమం చూస్తారు సెలబ్రిటీస్ ఎవరైనా ఉంటే ఫోన్ ఇచ్చేసి ఫోటోలు తీయండి అని ఇస్తాం, అతని ఫోన్ వాళ్ళ వైసీపీ కార్యకర్తలు యూజ్ చేస్తున్నారు. ఈ అఫెన్స్ అయిన తర్వాత అక్కడ నిలబడి ఆ ఫోన్ లో ఎవరైనా ఫోటో తీశారని అందరు కార్యకర్తలని ఇది చేసి అందరు ఫోన్ చెక్ చేసి అందరు నంబర్స్ అదే ఫోటోస్ డీటెయిల్స్ అన్ని డిలీట్ చేశారు. అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి సెలబ్రిటీ ఆఫ్ ద ఏపీ, ఆ మూమెంట్ లో ఒక్క ఫోటో కూడా మీకు బయట రావచ్చు ఆ విఐపీ లాంచ్ లో. ఆయన ఎవరితో మాట్లాడాడు, ఎవరితో ఇది చేశాడు అని ఏమంటారా, ఒకరిని ముద్దు పెడతారు, ఒకరిని ఇలా చేస్తాడు, ఒక నవ్వు ఇది చేస్తాడు. ఆయన ఓన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ఫిగర్, పబ్లిక్ ఫిగర్ కి చేసి అది ఏమంటారు ప్రొఫెషనల్ అది. కానీ ఆ విఐపీ లాంచ్ లా ఒక్క ఫోటో కూడా బయట రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఏంటంటే ఏం చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ఏం లేదు. ఒకవేళ నాకు విచారిస్తే నాకు వీడియో లింక్ ద్వారా విచారించి లేకుండా దీంట్లో కుట్ర కుండలు ఉండి దాన్ని బయట పెట్టండి. ఇప్పుడు ఆయనే ఏమన్నా నాకు సెంట్రల్ ఏజెన్సీ కావాలి అన్నారు. సెంట్రల్ ఏజెన్సీ రావాలంటే ఏపీ కన్సర్న్ ఉండాలి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ ఏజెన్సీ ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఏపీ గవర్నమెంట్ కన్సర్న్ ఇవ్వాలి, అది రూల్ ఆఫ్ లా. కానీ ఎన్ఐఏకి కన్సర్న్ అవసరం లేదు. సలీం గారు చెప్పండి, అంటే కోడికత్తి కేసులో ఎన్ఐఏ విచారించి ఒక నివేదికను అయితే కోర్టుకు సమర్పించింది కదా, అసలు ఎన్ఐఏ వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ దాడి గురించి? అదే ఎన్ఐ వాళ్ళు విచారించారు, విచారించి ఫస్ట్ ఇతను మన ఓడు ఉన్నారు కదా అతను అన్నారు నువ్వు అప్రూవల్ గా మారిపో అక్సెప్ట్ చేసుకో, 3 సంవత్సరాలు లేకుండా 5 సంవత్సరాల నుంచి జైలు శిక్ష పడిపోతుంది, నువ్వు మరి బయటకు వస్తుందని అది ఒకటి. ఇంకా నా గురించి కూడా చాడీ చెప్పాడు, ఈ లాయర్ మంచోడు కాదు నీకు ఏదో కబుర్లు చెప్తున్నారు నువ్వు ఇతను నమ్మొద్దు అని. అది ఎందుకంటే ఎన్ఐది ఎలా ఉంటుంది అంటే
పట్టుకున్నారు అనుకోండి, శిక్ష చేస్తే వాళ్ళు ఫస్ట్ క్లాస్ పాస్ లాగా వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఎన్ఐఏ ఏమైంది దీంట్లో అంటే ఒక సవాల్ వాళ్ళకి ఎదురుగా నిలబడింది. అంటే ఒక ఫాల్స్ అలిగేషన్స్ లా ఒక మనిషిని పొలిటికల్ మోటివేటెడ్ గా అఫెన్స్ లా వాళ్ళు వచ్చేసి ఈ కేసులా జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్స్ మూమెంట్ లా హెల్ప్ చేశారని ఒక నెరేటివ్ పబ్లిక్ ఒపీనియన్ లో వచ్చేసింది. ఇంకోటి సలీం గారు, అసలు ఎన్ఐఏ నివేదిక ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది నిజమా కాదా? వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు? ఎన్ఐఏ చెప్పింది మీరు కన్సిడర్ చేస్తున్నా, ఐ విల్ కన్సిడర్. యాజ్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ అంటే జగన్మోహన్ రెడ్డి వాంగులం 161 సిఆర్పిసి 164 సిఆర్పిసి మీద ఎవిడెన్స్ నిలబడతారు కోర్టులో. 161 సిఆర్పిసి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందర ఇచ్చిన స్టేట్మెంట్ కి 161 సిఆర్పిసి అంటారు, కోర్టుకి వచ్చి వాంగులంకి 164 సిఆర్పిసి అంటారు. 161 సిఆర్పిసి కింద జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగులంలా అతను నాకు మెడ మీద స్లాష్ చేయడానికి ట్రై చేశాడు, నేను స్లిప్ అయిపోయాను. స్లిప్ అయితే ఆ కత్తి నాకు షోల్డర్ లా స్టక్ అయింది, నేను గుంజితే రాలేదు, మరి నేను నా పిఎన్ఆర్ సహకారంతో తీశాను అన్నాడు. సో అప్పుడే ఎన్ఐ వాళ్ళు అన్నారు చాలా జూడిపోలా, ఎందుకంటే 5 సెంటీమీటర్ ఇంజురీ ఏ కోడి కత్తి కూడా ఇష్టక్ అవ్వదు, దానికి జగన్మోహన్ రెడ్డి బలం సరిపోకుంటే అతనికి కేఎన్ఆర్ హెల్ప్.